స్తోత్రమునికి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా
సహోదరీ సహోదరుల రెండు చేతులు జోడించి పూర్ణ భక్తి విశ్వాసముతో ఈ సప్రసాదములు సత్యదేవుడు సత్య మనుష్యైన యెషయా వెంచేసి ఉన్నాడని నమ్మకముతో ఈ తెలుగు ధ్యాన విడక చివరి గడియలో మనం ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం। శ్రేష్టమైన సమయము ముఖ్యమైన సమయము ఎందుకంటే ఆంతరిక స్వస్థత ఆంతరిక విడుదల ప్రతి ఒక్కరి హృదయములో కుటుంబములో శాంతి సమాధానం కలిగించే ఈ ఆరాధనలో మీ శరీరాన్ని మనస్సును ఆత్మను దేవునికి కానుకగా అర్పించండి బిడ్డల। నీ శక్తిపై నీ తలంతులపై आधार पड़क शांति समाधान स्थापित ये मनुष्य वाल साध्य का देश प्रभाव वाल आत्म वन कलगवल समस्तम आये कर्प्वास तो आये मुझे आ प्रभु రక్షకుడుగా పాప విమోచకుడుగా శాంతి సమాధాన స్థాపకుడుగా అంగీకరించండి। ఆయనని ఆయన ప్రసన్నతను మీ ఇంటికి ఆహ్వానించండి బిడ్డలారా। సాగిలపడి ఆ త్రిత్విక దేవుని మనం ఆరాధించుకుంటాం। పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదా కాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక। పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదా కాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదా కాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక। Amen, 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 Praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah। ప్రియ సహోదరీ సహోదరులారా, మన తెలుగు ధ్యాన విడక 4వ రోజు ఈ చివరి దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం। ఈ ఆరాధన ఆంతరిక స్వస్థత విడుదల కోసము మనం నడిపిస్తున్నాం। మీరు ఒకవేళ చాలా సార్లు ఆంతరిక స్వస్థత ఇన్నర్ హీలింగ్ అని
పదము వడకాలు ప్రార్థనల గురించి మీరు విని ఉండొచ్చు. అంటే చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మన గతకాల జీవితములో జరిగినటువంటి రకరకాల చేదైన అనుభవాలు, జరిగిన కొన్ని కీడులు, ప్రమాదము, తల్లి కడుపులో ఉన్నప్పుడు వచ్చినటువంటి మానసికమైనటువంటి వేదనలు, ఇలా అన్ని రకాల కారణాల వలన దుర్వినియోగం చేయబడటం వలన ఒక వ్యక్తి మానసికంగా ఆంతరికంగా గాయపడి ఇన్నర్ వూన్స్కి గురి అవుతూ ఉంటారు. నేను ఈ సమయంలో దీన్ని గురించి చెప్పట్లేదు. నా ప్రశ్న ఒకటే, ఒక వ్యక్తికి ఆంద్రే గాయాలు ఉన్నాయి అని ఎలా మనకు తెలుస్తుంది? ఒక వ్యక్తికి ఆంద్రే గాయాలు ఉంటే దాని సూచనలు ఏమిటి? ఆంద్రే గాయాలు ఉన్న వ్యక్తుల యొక్క జీవితంలో వారు వ్యక్తిగతంగా అనుభవిస్తున్నటువంటి బాధలు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేను మీ ముందు 20 లక్షణాలు ఇప్పుడు నేను చిన్నంగా నేను పంచుకుపోతున్నాను. మనకెందుకు సమయం ఎక్కువ లేదంటే నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు బిడ్డలారా, కానీ స్వస్థత కోసం మనం ప్రార్థిస్తున్నాం. ఈ 20 అంశాలు కేవలం చిన్నగా నేను చెప్తుంటాను. ఒకటి, ప్రియ బిడ్డలారా, ఇన్నర్ రోవ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఇన్నర్ రోవ్నెస్ అంటే ఎక్కడో ఎప్పుడో కలిగినటువంటి ఒక ఆంతరిక ఒక బాధ, ఒక గాయం, ఒక వేదన. నేను ఏం చేసినా, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా, ఎంతగా వ్యక్తిని మర్చిపోవాలనుకున్నా కూడా అది నా మనసు నుంచి వెళ్ళిపోవటం లేదు. అది మళ్ళా 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 ఇలా ఒక ముళ్ళు గుచ్చుకున్నట్లు నివేదిస్తూ ఉన్నటువంటి ఒక అనుభవం మీకుండే, అది ఆంద్రే గాయాలు ఉన్నాయి అనేదానికి మొదటి సూచన. రెండవదిగా ప్రియపడ్డారా, ఇంగ్లీష్లో ఇరిటబిలిటీ అంటారు. ఇరిటబిలిటీ అంటే చిరాకు పడటం ఒక మనిషి. ఎందుకు చిరాకు పడుతున్నాను ప్రియపడ్డారా? మీతో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు కానీ, మీ స్నేహితులు కానీ, మీతో ఎవరైతే కలిసి పనిచేస్తున్నారో వాళ్ళేం తప్పు చేయలేదు, వాళ్ళేం మిస్టేక్ చేయలేదు. నీకు వాళ్ళకి విరుద్ధంగా, వాళ్ళకి నీకు విరుద్ధంగా ఏదీ లేదు, కానీ ఊరికే చిరాకు పడతారు, ఊరికే కోపడతారు. ఎందుకు కోపడుతున్నాడో, ఈ మనిషి ఎందుకు తిడుతున్నాడో అని దగ్గర ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు? చెప్పటానికి చూపించటానికి ఏదీ లేదు. ఇటువంటి ఒక మానసిక పరిస్థితి ఉంటే బిడ్డలారా, అది ఎప్పుడో కలిగిన ఆంతరిక గాయాలకి రెండవ సూచన అనమాట. మూడవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంగ్లీష్లో లిటిల్ టాలరెన్స్ అంటారు. లిటిల్ టాలరెన్స్ అంటే సహనం లేకుండా పోవటం. ఇప్పుడు చూడండి, మన సాధారణ జీవితంలో అన్నీ నీవు నేను అనుకున్నట్లు జరగవు. అప్పుడు ఏం కావాలి మనకి? కొద్దిగా ఓర్పు కావాలి, కొద్దిగా సహనం కావాలి. కానీ ఈ ఆంద్రియ గాయాలు ఉన్న మనుషుల ప్రత్యేకత ఏంటంటే వెంటనే సహనం కోల్పోతారు వాళ్ళు. అలాంటి పరిస్థితి బిడ్డలారా నీకుంటే అది ఆంద్రియ గాయాలకి ఒక సూచన బిడ్డలారా. నాలుగవది, ఫీలింగ్ ఆల్వేస్ రైసింగ్ హై అంటారు. ఇప్పుడు మనశ్శాస్త్రపరంగా సైకాలజికలీ మనం ఆలోచిస్తే ఒక మనిషికి 75 భావాలు ఉన్నాయి. ఈ 75 భావాలు అన్నీ కూడా బిడ్డలారా ఒక మనిషి కంట్రోల్లోనే ఉండాలి. కంట్రోల్ తప్పిపోయే భావాలు అంటే ఇంకా భావాలని నడిపించేది నువ్వు కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఆంతరిక గాయాలు ఉన్న వ్యక్తి ప్రత్యేకత ఏంటంటే ప్రియబడ్డారా, వాళ్ళ ఫీలింగ్స్, భావాలు వెంటనే పైకి వచ్చేస్తాయి. అది అంతగా నీ కంట్రోల్లో ఉండదు అనమాట.
ఇటువంటి ఒక పరిస్థితి నీకు ఉంటే అది ఆంద్రే గాయాలకి బిడ్డలారా ఇంకొక సూచన. ఐదవదిగా ఇంగ్లీష్లో ఓవర్ సెన్సిటివిటీ అంటారు. అంటే అనగా తెలుగులో దాన్ని ప్రియులరా సున్నితం అని చెప్పవచ్చు లేదా మృదుత్వం అని చెప్పవచ్చు. అంటే ఎవరైనా ఏమైనా ఒక మాట అంటే తిట్టడం లేదు కొట్టడం లేదు, ఒక మాట అంటే వెంటనే ఏడిచేసేసారు. చిన్నగా ఏదైనా ఒక కరెక్షన్ చెప్తే ఆ కరెక్షన్ అంగీకరించడానికి మైండ్ ఉండదు, అది వెంటనే ఒక ఒక బాధగా ఒక కోపంగా ఒక వేదనగా అలా ఆ మనిషి ఎక్కువగా వెంటనే ఫీల్ అయిపోతారు అన్నమాట, సెన్సిటివిటీ. అలాంటి ఒక మనస్తత్వం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఆరవదిగా ఆంతరిగాయాలు ఉన్న వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రియపడ్డారా, ఇప్పుడు మన జీవితంలో తప్పులు జరగటం పొరపాటు జరగటం అది మానవ సహజమే. అప్పుడు కొన్నిసార్లు చోరు చెప్తాము మర్చిపోతాం, అలా మనం మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. కానీ ఆంతరిక గాయాలు ఉన్న వ్యక్తుల ప్రత్యేకత ఏంటి ప్రియపడ్డారా, వారు ఎప్పుడో జరిగిన కొన్ని పొరపాటుల్ని తప్పులను వారు మన్నించలేకపోతున్నారు అన్నమాట. ఒకవేళ మన్నించాలని ఇది వదిలిపెట్టాలని ఉంది కానీ అది మనసు నుంచి పోవట్ల, అది మన్నింపు ఫర్గీవ్నెస్ అనేది అది వాళ్ళ కొంచెం కష్టంగా అనిపిస్తుంది ప్రియపడ్డారా. ఇది ఆంతరిగాయాలు ఉంటే దానికి ఒక సూచన, మన్నించలేరు, అది ఎక్కడో మనసులో ఒక మూలలో ఉండిపోతుంది. ఇంకా ఏడవదిగా ప్రియపడ్డారా ఆంతరిగాయాల్లో ఉన్న వ్యక్తుల ప్రత్యేకత ఏంటంటే వారికి మానవుల ప్రేమ అంతగా అర్థం కాదు. ఇప్పుడు భార్య పిల్లలు లేదా మీతో పనిచేస్తున్న వాళ్ళు ఆఫీసులో ఉన్నవాళ్ళు సంఘములు సేవలు ఉన్నవాళ్ళు ఇలా చాలామంది మనకు చుట్టూ ఉంటారు. వారేం చేస్తారు, నిజంగా చెప్పాలంటే వారు మనల్ని ప్రేమిస్తారు, మనం వాళ్ళని కూడా ప్రేమిస్తాం. కానీ ఆంతరిక గాయాలతో ఉన్న వ్యక్తుల ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ఒకే ఒక కంప్లైంట్, అదేంటంటే నన్ను ఎవరూ ప్రేమించటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నేనంటే ఎవరికి అవసరం లేదు, నేను ఒంటరిగా ఉన్నాను, ఈ జీవితం వేస్ట్, ఇటువంటి కొన్ని ఆలోచనలు తలంపులతో ప్రేమ చూపించినా అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉన్నారు ప్రియపడ్డారా ఆంతరిగాయాల ప్రత్యేకత. నంబర్ 8 ఆంతరిగాయాలతో ఉన్న ప్రక్తుల ప్రత్యేకత ఏంటంటే ప్రియపడ్డారా ఇంగ్లీష్లో లాషింగ్ అవుట్ అంటారు. లాషింగ్ అవుట్ అంటే వారి భావాలని తీవ్రంగా వారు వ్యక్తం చేస్తారు, సాధారణంగా కాదు. ఇప్పుడు కోపం అనుకోండి, కోపములో ఎంత పై భావాలకు వెళ్ళిపోతారంటే కోపం వచ్చి మనిషి అంత ఎర్రగా అయిపోయి ఇలా యూనో ఉణుకుతూ ఉంటారు ఈ కోపం వలన. అలా ఏ భావాలు ఎక్స్ప్రెస్ చేయాలన్నా అదంతా తీవ్రంగా వెళ్ళిపోతుంది. ఆ ఎదుటి మనిషి ఏం ఫీల్ అవుతారో వాళ్ళు ఏమనుకుంటారో ఇది ఏది కూడా ఆ బుద్ధి ఆలోచన ఆ టైంలో బిళ్ళరా తోటకు రాదు అనమాట. ఇది ఆంతరిగాయాలతో ఉన్న ఒక వ్యక్తి ప్రత్యేకత బిడ్డలరా. ఇంకా మనం 9వగా ఆలోచిస్తే ప్రియబిళ్ళరా ఈ ఆంతరిగాయాలు ఉన్న వ్యక్తుల ప్రత్యేకత ఏంటంటే వారికి సాధారణంగా అందరికీ దేవుడంటే భక్తి, దేవుడంటే ప్రేమ, దేవుడంటే గౌరవం. కానీ ఆంతరిగాయాలతో ఉన్న వ్యక్తులు ప్రియులరా దేవునికి విరుద్ధంగా కూడా కోపగించుకుంటారు, దేవుడంటే అసహించుకుంటారు, దేవుడంటే ఇష్టం లేదు, ఎందుకు దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు లేడు, ఇటువంటి ఒక ఆలోచన వారు కలిగి ఉన్నారు ప్రియులరా. 10 సెల్ఫ్ హేట్ అంటారు, అనగా స్వయంగా కలుగుతూ ఉన్న ద్వేషం. సాధారణంగా బిడ్డలారా మనం ఎవరు కూడా మన బాడీని మనల్ని మనము ద్వేషించే వాళ్ళం కాదు. అంటే నాకు నా బాడీ అంటే ఇష్టం, నాకు నా వ్యక్తిత్వం అంటే ఇష్టం, నాకు నా పర్సనాలిటీ అంటే ఇష్టం, నాకు నా పని అంటే ఇష్టం, ఇలా మనకి మనాన్ని నాదనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది, అది మంచిగా అనిపిస్తుంది. కానీ ఆంతరిగాయాలు ఉన్న వ్యక్తుల ప్రత్యేకత ఏంటి ప్రియపడ్డారా వారికి స్వయంగా వాళ్ళకి వాళ్ళ మీదనే కోపం ద్వేషం.
నా బాడీ అంటే ఇష్టం లేదు, నా మైండ్ అంటే ఇష్టం లేదు, నా క్యారెక్టర్ ఇష్టం లేదు, నా పర్సనాలిటీ ఇష్టం లేదు, ఇలా స్వయంగా ఇష్టం లేనటువంటి ఒక మనస్తత్వం అన్నమాట. ఇది ఆంతరిక హయాలతో ఉన్నటువంటి వ్యక్తుల ప్రత్యేకత. ప్రియపడ్డారా, ఇంకా 11 ప్రియపడ్డారా, ఈజీలీ ఫ్రస్ట్రేటెడ్ అంటారు ఇంగ్లీష్లో. ఈజీలీ ఫ్రస్ట్రేటెడ్ అంటే పిల్లరా, త్వరగా వాళ్ళకి విసుగు రావటం, త్వరగా విసుగు వచ్చేస్తుంది. త్వరగా విసుగు వచ్చేస్తే ఇంకా చిరాకు పడి కోపపడి ఆ విసుగు అలా చూపించి ఒక ఇష్టం లేనటువంటి ఒక పరిస్థితిని, ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. ఇది ఆంతరిక గాయాలతో ఉన్న వ్యక్తుల ప్రత్యేకత. ప్రియపడ్డారా, ఇంకా 12 ప్రియపడ్డారా, ఎస్కేపిజం అంటారు ఇంగ్లీష్లో. ఎక్స్కేపిజం, ఎక్స్కేపిజం అంటే తెలుగులో దాన్ని ప్రియపడ్డారా పలాయనవాదం అంటారు. ఇదేంటి బెన్నిఫారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అనుకుంటున్నారా? పలాయనవాదం అంటే, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. పలాయనవాదం అంటే ప్రియపడ్డారా, ఒక వ్యక్తికి కలిగిన ఆంతరే గాయములు బయట కనపడకుండా దాన్ని దాచిపెట్టే లాగన వారి క్రియలలో, వారి మాటల్లో, వారి స్వభావములో అది వాళ్ళు చూపిస్తారు. మనుషులు చూస్తే అది ఆంతరే గాయమని వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు చేస్తున్న పని మీదనే వాళ్ళకి శ్రద్ధ పడుతుంది. కొన్ని ఉదాహరణ చెప్పాలండి ప్రియపడ్డారా, కొంతమంది బాగా తింటారు. అంటే మీరు అవ్వో నన్ను అబాధం చేసుకోవద్దండి, బెన్నిఫార్ ఇంకా తినవద్దు అని చెప్పారని మీరు అనుకోవద్దు, తినండి, బాగా తినండి. కానీ ఎంతవరకు తినాలి? మీ శరీరానికి, మీ పనులకి, మీ బాధ్యతకి కావలసినటువంటి శక్తి, ఎనర్జీ కావాలని మనం తినాలి. కానీ దీన్ని ప్రియపడ్డారా ఇంగ్లీష్లో ఓవర్ ఈటింగ్ అంటారు. అంటే కావలసిన దానికంటే ఎక్కువగా తినాలని తిండి మీద ఒక తిండిపోతుతనం లాగా అటువంటి మనుషులు తయారవుతారు. ఆరోగ్యం బాగలేకపోయినాడు తింటాడు, డాక్టర్ వద్దన్నవాడు తింటాడు. ఏంట్రా ఆరోగ్యం బాగలేదు, ఎంత కిలా మింగేసిన అడిగితే చస్తే శాసని, నేను బతుకుని వరకు తినాలి. ఇటువంటి ఒక న్యాయవాదం ప్రియపడ్డారా. కొంతమంది ఏమో ఎక్కువగా ఓవర్గా డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటివి చేస్తారు. అంటే తాగుడు మీదనే ఇంకా, లేదా ఈ మత్తు మందుల మీదనే పూర్తిగా దాని మీద ఉంటారు ప్రియపడ్డారా. కొంతమంది ఏమో మీరు ఇంగ్లీష్లో పోర్నోగ్రఫీ అంటారు. పోర్నోగ్రఫీ అంటే ఈ చెడు సినిమాలు చూడటము, చెడు వీడియోలు చూడటము, చెడు బొమ్మలు చూడటము, ఇటువంటి కంప్యూటర్ మీద, ఫోన్ మీద, ఇటువంటి కొన్ని అలవాట్ల మీద పడిపోతూ ఉంటారు ప్రియపడ్డారా. ఇలా ఇంకొండి కొంతమంది ఏంటంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి షాపింగ్ మీద, షాపింగ్ సామాన్లు కొనుక్కొని 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 ఈ షాపింగ్ మీద పిచ్చి డబ్బులంతా దాని మీద పెడతారు. ఇలా ప్రియులరా కొంతమందికి కొన్ని అడిక్షన్స్ ఉంటాయి, చెడు అలవాట్లు ఉంటాయి. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అని సాధారణంగా మనుషులు ఆలోచిస్తే ప్రియులరా అది అర్థం కాదు. అంటే ప్రియులరా మనము సాధారణంగా ఇవి అన్ని చేస్తాం. ఏంటి, మనం షాపింగ్ వెళ్తాం, మనం తింటాం, తాగుతాం, తిరుగుతాం, ఇవన్నీ మనం చేస్తాం. కానీ అవి అన్నిటికీ ప్రియులరా వెనకాల మనము బాధ్యత కలిగి ఉంటామన్నమాట. ఇది వెరీ గుడ్, బాధ్యత కలిగి ఉండి మనం చేస్తాం. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి ముందు ఆలోచన లేకుండా, ముందు వెనక చూడకుండా, బాధ్యత లేకుండానే ఇటువంటి కార్యాలు పనులు చేస్తూ ఉంటారు. అవి అన్ని ప్రియులరా ఆంతరీయ గాయాలకి ఒక సూచన అన్నమాట. ఇంకా మనము 13 ఆలోచిస్తే రిటాలియేషన్ అని అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో దాన్ని ప్రతీకార మనస్తత్వం అంటారు. అంటే నాకెవరైనా ఒక కీడు చేస్తే, నాకెవరైనా తప్పు చేస్తే, నాకేమైనా అన్యాయం జరిగిందనుకో, ఆ వ్యక్తిని విడిచిపెట్టడు. ఆ వ్యక్తి అంతం చూసే వరకు ప్రతీకార మనస్తత్వం కలిగి ఉంటారనమాట, వదిలిపెట్టడు. ఒక క్రూరమైనటువంటి ఒక మనస్తత్వం ప్రియులరా. ఇది కూడా సాధారణంగా ఒక మనిషికి ఉన్నటువంటి ఒక మనస్తత్వం కాదు. ఇంకా 14 ఏంటంటే ప్రియపడ్డారా ఇంగ్లీష్లో ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అంటారు. అనగా ఎటువంటి బాధ్యత లేకుండా ఉండటం.
కొంతమంది పెళ్లి చేసుకుంటారు కానీ ఒక భర్తకి కావాల్సిన బాధ్యత తీసుకోడు, ఒక తండ్రికి కావాల్సిన బాధ్యత తీసుకోడు, ఒక భార్యకి కావాల్సిన బాధ్యత, ఒక అమ్మకి కావాల్సిన బాధ్యత అస్సలు తీసుకోరు. అలా పెళ్లి కాని వాళ్ళు కూడా ఉంటారు, యువత యువకులు కానీ, ఏ బాధ్యత లేకుండా ఒట్టిగా ఈ పశువులాగా జంతువులాగా తిని త్రాగి ఏదేదో చేస్తూ టైం అంతా పాడు చేస్తూ ఏ బాధ్యత లేకుండా ఏ పని చేపట్టకుండా, ఇంకొక మాట చెప్పాలంటే దేనికి పనికి రాకుండా ఉంటాడు. ఎంత తిట్టినా సరే, ఎంత కోపగించుకున్నా సరే, ఏ చేసినా సరే, ప్రియులారా, వాళ్ళకి ఏం కాదు. కోల్ లైక్ కుక్కుంబర్ అంటారు, అనగా దోసకాయలాగా చల్లగా ఉంటారు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారు బిడ్డలారా. ఇంకా 15 ఆంతరికాయాలు ఉండే మనుషుల పద్ధతి అంటే ప్రియులారా, ఇర్రాషనల్ ఎక్స్పెక్టేషన్ అంటారు. ఇర్రాషనల్ ఎక్స్పెక్టేషన్ అంటే ప్రియులారా, హేతు విరుద్ధమైనది అంటారు. అది కూడా పెద్ద తెలుగు మాటలాగా మీకు అనిపిస్తుందా? హేతు విరుద్ధమైనది అంటే ప్రియులారా, సాధారణంగా మనము ఒక వ్యక్తి నుంచి మనము కొన్ని మనము కోరుకోవటం ఎక్స్పెక్ట్ చేయటం మామూలే. మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొంతమంది నుంచి మనకు కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇర్రాషనల్ ఎక్స్పెక్టేషన్ అంటే ప్రియులారా, ఒక వ్యక్తి మీద పూర్తిగా ఆధారపడి ఆ వ్యక్తి మీద నుండి లేదా వ్యక్తి నుండి అన్ని నాకు చేసి పెట్టాలని ఆ వ్యక్తిపై పూర్తిగా మనం డిపెండ్ అయిపోతున్నట్టు ఒక పరిస్థితి. అంటే సాధారణ బుద్ధికి ఆలోచిస్తే అరే ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపిస్తుంది, కానీ ఇలాంటి ఇర్రాషనల్ ఎక్స్పెక్షన్ మనుషులకి అనిపిస్తుంది ఇదన్నీ కరెక్టే అనిపిస్తుంది. అనగా వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ బుద్ధి వేరు బిడ్డలారా. ఇటువంటి మనస్తత్వం కలిగి ఉండటం. ఇంకా ప్రియులారా 16 అదేంటంటే పర్ఫెక్షనిజం అంటారు. పర్ఫెక్షనిజం అంటే పరిపూర్ణత్వం అని అర్థం. పరిపూర్ణత్వం అంటే ఎక్కడ చూసినా ఏం చేసినా ప్రియులారా అది అన్నీ కూడా ఎటువంటి లోభం లేకుండా, ఎటువంటి లోటు లేకుండా, ఏ తక్కువ లేకుండా అన్ని పర్ఫెక్ట్గానే ఉండాలి అనేటువంటి మనస్తత్వం. ఇప్పుడు కొన్నిసార్లు గమనించండి, అన్ని మనం అనుకున్నట్లు పర్ఫెక్ట్గా జరగవు. అది మనం ఏం చేస్తాం, సాధారణంగా అడ్జస్ట్ చేసి సర్దుకుంటూ మనం ముందుకు వెళ్తాం, ఉన్నదానితో మనం సంతృప్తి కలగటానికి ట్రై చేస్తాం. కానీ ఇలాంటి వ్యక్తుల ప్రత్యేకత తెలిసేపట్లారా, ఉన్నదానితో సంతృప్తి ఉండదు, పర్ఫెక్ట్గా కావాలి, నేను అనుకున్నట్లే కావాలి. ఇటువంటి పర్ఫెక్షనిజం పరిపూర్ణత్వం కలిగి ఉండటం అనేటువంటి ఒక మనస్తత్వం ప్రియులారా ఇలాంటి వ్యక్తుల ప్రత్యేకత. ఇంకా 17 అదేంటంటే ప్రియులారా, హెల్ప్లెస్నెస్ అని చెప్పవచ్చు లేదా హోప్లెస్నెస్ అని చెప్పవచ్చు. ఏంటి హెల్ప్లెస్నెస్ అంటే ప్రియులారా, నేను నిస్సహాయ అవస్థలో ఉన్నాను అని ఒక ఆలోచన, అని ఒక తలంపు. ఎప్పుడు కూడా నేను హెల్ప్లెస్, నిస్సహాయ అవస్థలో ఉన్నాను, నేనేం చేయలేను, నా వల్ల కాదు, అంతా పోయింది, అంతా మునిగింది, ఏం మిగిలలేదు, ఇటువంటి ఏడుపులు, ఇటువంటి ఒక నిస్సహాయ అవస్థ. అంటే ఉన్నదానితో మనం ప్రయత్నం చేస్తూ, ఉన్నదానితో మనం హార్డ్ వర్క్ చేస్తూ, ఉన్నదాన్ని ఇంకా పెద్దగా చేసుకొని పెంచుకోవటానికి, ముందుకు సాగటానికి మనసు ఉంటుంది. ఇది ప్రియులారా ఈ ఆంతరికాయం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల 17వ ప్రత్యేకత అనమాట. ఇంకా 18 ప్రియులారా, డ్రైవ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. డ్రైవ్నెస్ అంటే అటువంటి వ్యక్తులకు ఏమవుతుందండి, వాళ్ళకి ఆంతరికంగా లోపల ఒక శూన్యత అనిపిస్తుంది. ఏదో ఒక పెద్ద లోటు, ఏదో ఒక దాహం, ఒక లోటు, ఎవరూ పూడ్చలేనటువంటి ఒక లోటు వారి మనసులో ఉండిపోతుంది. దానివల్ల ఏం చేస్తారు, ఈ ఈ లోటు
లేదా ఈ ఒక్క గ్యాప్ అనే మాట ఈ శూన్యత దాన్ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తుంది తెలుసా పెద్ద 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 లక్ష్యాలు మనసులో పెట్టుకొని దానిపై రేయనక్క పగలనక్క కష్టపడి కృషి చేసి నేను ఒకదానితో నా శూన్యత నేను కప్పుకోలేకపోతే ఒక పనితో నేను నా శూన్యత నేను దాచిపెట్టలేకపోతే ఇంకొక దానితో దాన్ని మోసివేయాలని కవర్ చేయాలని ఎవరికి కనపడకుండా ఉండాలి చేయాలని అటువంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకొక రకంగా మనం ఆలోచిస్తే వావ్ వీరెంత కష్టపడుతున్నారు, వీళ్ళెంత ఎదుగుతూ ఉన్నారు, వీళ్ళు ఎంతగా నిలబడ్డారు అని పాజిటివ్గా కూడా కొన్నిసార్లు బయట నుంచి చూసి మనకు కనిపిస్తుంది. కానీ లోపల మనం వెళ్ళి దిగి చూస్తే ప్రియపడ్డారా, అది నిజంగా ఆ మనస్తత్వం కష్టపడాలని ఎదగాలని సంపాదించాలని నిలబడాలని ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నప్పుడు జరిగినటువంటి లేదా ఆ వ్యక్తి మనసులో ఉన్నటువంటి ఈ శూన్యత నుండి లోటు నుండి లోపము నుండి ఈ పట్టుదల వారికి కలిగింది, ఈ తపన కలిగింది, ఈ కషి వారికి కలిగింది. అది సాధించటానికి పూర్తిగా చేస్తూ ఉంటారు. ఇంకా 19 ఇంగ్లీష్లో దాన్ని ఓసిడి అంటారు. ఓసిడి అంటే అది ఒక సంస్థ కాదండి, అదేంటంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్స్ అంటారు సైకాలజీలో మనశ్శాస్త్రపరంగా. ఓసిడి అంటే ఒక సంస్థ పేరు ఉంది, ఆ ఓసిడి సంస్థలో గురువులు కూడా ఉన్నారు. కానీ ఇది కార్మలైన సంస్థ కాదు, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ప్రియులారా, ఆ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ ఏంటంటే అటువంటి మనుషులు చేసే పనినే మళ్ళా 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 చేస్తూ ఉంటారు. అనగా కొంతమందికి ఉదాహరణ, రూమ్ కానీ ఇల్లు కానీ తాళం వేసి ఎక్కడో ఊరు వెళ్ళిపోతున్నారంటే బయటికి వెళ్ళిపోతున్నారంటే కనీసం ఒక 4-5 సార్లు మళ్ళా మళ్ళా వెనకకి వచ్చి తాళం పడ్డదా, లోక్ పడ్డదా, ఎవరైనా దొంగలు వస్తారా తీసిపోతారా, ఇటువంటి సందేహం మీద మళ్ళా మళ్ళా వచ్చి లోక్ చేసే ఆ తాళాన్ని మళ్ళా పట్టుకొని రేలాడి లాగి మళ్ళా లోక్ ఓపెన్ చేసి మళ్ళా తాళం వేసి ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ప్రియపడ్డారా, ఇంకా ఈ ఎక్కువగా శుభ్రత వాళ్ళకి మళ్ళా మళ్ళా పోయి 3-4 సార్లు స్నానం చేస్తారు, మళ్ళా మళ్ళా పోయి 3-4 సార్లు 3-4 కాదండి ఇటువంటి ఉంటే 10-15 సార్లు ఒకరోజు పోయి చేతులు కడుగుతారు. చేతులు కడిగి 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 ఈ చర్మం అంతా మెత్తగా అయిపోయేటట్లు పరిస్థితుల్లో ఉన్నారు మనుషులు. స్నానం చేసి 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 జుట్టంతా ఊడిపోయాయి, అటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలా ఈ చేసే పనిని మళ్ళా 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 చేస్తున్నటువంటి ప్రియులరా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్వభావం అటువంటి వారు కలిగి ఉంటారనమాట. ఇంకా ప్రియులరా చివరికి మనము 20వ ఒక స్వభావం ఏంటంటే ప్రియులరా హాస్టిలిటీ అంటారు. హాస్టిలిటీ అంటే ఒక రకమైన శత్రుత్వం మనసులో పెట్టుకోవటం. శత్రుత్వం పెట్టుకోవడం ప్రియులరా అది 3 రకాల శత్రుత్వం కావచ్చు. ఒకటి శత్రుత్వం అనగా దేవునికి విరుద్ధంగా శత్రుత్వం మనసులో పెట్టుకుంటారు కొంతమంది. కొంతమంది ఏమో వారి తోడి సోదరి సోదరులతో మానవులతో ఒక శత్రుత్వం పెట్టుకుంటారు. కొంతమంది ఏమో తనకు తానే స్వయంగా ఒక శత్రుత్వం పెట్టుకుంటారు. ఇలాంటి 3 రకాల ప్రియుల శత్రుత్వం కలిగి ఉన్న మనుషుల ప్రత్యేకత ఏంటంటే వారు ఎవరిని నమ్మరు, ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఉండదు, ప్రేయర్ చేయరు, ఒంటరిగా వేడిగా ఉండటం కోరుకుంటారు. అలాగే ఒక రకమైనటువంటి డిప్రెషన్ నిరాశకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా తిండి మీద కానీ నిద్ర మీద కానీ ఎటువంటి మనకి మేలు కలుగుతున్నటువంటి మంచిగా ఉండవలసినటువంటి ఏ ఒక్క పని మీద వాళ్ళకంత పెద్ద ఇంట్రెస్ట్ ఏముండదు ప్రియపడ్డారా. ఇంకా అందరిని మనము నిందలేస్తూ ఉంటారు, బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఎవరితో మనము ప్రేమగా సఖ్యతగా మనము కంఫర్టబుల్గా మనము ఉండలేము. ఇటువంటి ప్రియులారా అన్ని ప్రత్యేకతలు నేను ఇప్పుడు మీ ముందు 20 చెప్పాను. యాక్చువల్లీ మన లోతుగా పోతే ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను కేవలం సాధారణంగా సైకాలజికలీ మనశ్శాస్త్రపరంగా ఆలోచిస్తే ఈ 20 ఆంతరికాయాలు ఉన్న వ్యక్తుల ప్రత్యేకత అనమాట.
అంటే మీరు ఇలా అనుకోవద్దు, ఆంతరికాయాలు నాకుంటే ఓహో ఈ 20 ప్రత్యేకతలు నాలో ఉన్నాయా అని అనుకోవద్దు. ఈ 20 అన్ని కూడా ఒక వ్యక్తిలో ఉండవు. 20 ప్రత్యేకతలు ఒక వ్యక్తిలో ఉండవు, కానీ 20లో 1, 2, 3, 4 ఇలాంటి ప్రేమలరా కొంతమందిలో కనిపిస్తాయి. వాళ్ళ ఇంటిని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ చదువుని బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి ప్రియులారా ఇవి అన్ని ఉన్నాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా ఇది మొదటి అంశం, ఆంతరికాయాలు. ఇక రెండవదిగా మనము జాగ్రత్తగా ఉండవలసిన ఒక విషయం ఏంటంటే, ఈ ఆంతరికాయాలే చాలా మందిని పాపానికి నడిపించే మార్గం. హలో, శ్రద్ధతో ఈ మాట వినండి. ఇది ఆంతరికాయాలు వరకే, ఇన్నర్ వోన్స్ వరకే అని మనం అనుకుంటే ఓకే, పెద్ద ఇబ్బంది లేదు. కానీ ప్రియులారా, ఒక వ్యక్తి చేస్తున్న పాపానికి, పాప బంధకాలకి, పైశారిక బంధకాలకి, అన్ని విధములైనటువంటి బానిసత్వపు జీవితానికి ఏది దారితీస్తూ ఉందంటే, ఈ ఆంతరికాయాలు దారితీస్తాయి. అందువలన పట్లారా, ఒక వ్యక్తి చేస్తున్నటువంటి 90% పాపాలు, 90% అంటే చిన్న ఒక పర్సంటేజ్ కాదండి, 90% అంటే చాలా పెద్ద పర్సంటేజ్, తల పెద్ద శాతం. అనగా ఒక వ్యక్తి చేస్తున్న 90% పాపాలకి ఆ వ్యక్తి గతకాల జీవితములో జరిగిన ఆంతరికాయాలకి మధ్యలో చాలా దగ్గర సంబంధం ఉంది. చదువుతో వినండి ఈ మాట. ఈ సప్రసాద ఆరాధనలు మీరు పాల్గొంటూ ఉండక మీరు ఆలోచించవలసినటువంటి ఒక మెయిన్ విషయం ఇదే. నీవు చేస్తున్న పాపాలకి, నీవు పడి ఉన్న బంధకాలకి, నీలో ఉన్నటువంటి సైతాను ప్రభావాలకి, నీ ఆంతరికాయాలకి మధ్యలో చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే ప్రియబిడ్డలారా, కొంతమంది మళ్ళా మళ్ళా పోయి ప్రభు సన్నిధిలో పాపములు ఒప్పుకున్నా ఆ పాపములు మాత్రం వెళ్ళిపోవటం లేదు. ఎందుకు? అది చేసి చేసి ఒక బంధకం లాగా మారింది, దానికి ఆంతరికాయాలతో దగ్గర సంబంధం ఉంది. కాబట్టి బిడ్డలారా, ఆంతరికాయముల నుండి స్వస్థత పొందుకుంటే ఆటోమేటికలీ నాచురలీ బంధకాలు వెళ్ళిపోతాయి. అందుకే మనం ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ప్రియులారా ఆంతరికాయాల స్వస్థత కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే దాని వలన బహుశా మీకు వచ్చేసినటువంటి ఏదైనా పైశారిక ప్రభావాలు కానీ, పాప బంధకాలు కానీ, లోకపు ఆసక్తులు కానీ, మీ నిన్ను బానిసలుగా చేస్తున్న ఏదైనా ఒక ఆత్మ ప్రభావం కానీ నీలో ఉంటే, వాటి అన్నిటి నుండి దేవుడు నీకు స్వస్థతను విడుదల కలిగించాలని మనం ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ప్రార్థన చేయబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా మీరు ఎక్కడ ఉన్న ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని రెండు చేతులు మీ గుండె మీద పెట్టి నిశ్శబ్దంగా ఒక్కసారి ఆలోచించుకో, నేను 20 రకరకాల ఆంతరిక గాయాల ప్రత్యేకతల గురించి ఇప్పుడు మీతో మాట్లాడాను. ఈ 20లో ఏమైనా కొన్ని ఆంతరిక గాయాల లక్షణాలు మీలో ఉన్నాయా? ఈ 20లో ఏమైనా 1, 2, 3 వలన మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మీరు సమస్యలకి, ఇబ్బందులకి, పాపానికి మీరు పడిపోతూ ఉన్నారా? మనం ఈ దివ్య ప్రసాద విడుదల స్వస్థత ఆరాధనలో పాల్గొంటుండగా దాహముతో మీరు ఈ స్వస్థత కోసం, ఈ విడుదల కోసం మిమ్మల్ని సిద్ధం చేసుకోండి. ఈ సిద్ధపరటం వేరే ఎవరు నీకోసం చేయలేరు, నువ్వే చేసుకోవాలి. అందుకని నిశ్శబ్దంగా నీ స్వభావాన్ని, నీ క్యారెక్టర్ని, నీ అలవాటులను, నీ కుటుంబ జీవితాన్ని, సంసార జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని
ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకో ఇది కేవలం నువ్వే చేయాలి ఎవ్వరు నీకోసం చేయలేరు ఈ 20 ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఈ రాత్రి ఈ ఆరాధనలో ఆ ప్రభు నీకు ఎన్ని బంధకాల నుండి విడుదల కలిగించాలని మనం ప్రార్థిస్తున్నాం ప్రభు సన్నిధిలో తెలుసు తెలియక మీరు చేసిన పాపములు దోషములు మన్నించుమని ఆ భగవంతుని మనము అడిగి వేడుకున్నాం నువ్వు ఒక మంచి పాప సంకీర్తనం చేసి ఎన్ని రోజులు ఎన్ని నెలలు అయ్యాయి ఒక్కసారి తలంచుకోండి మనసులో ప్రభు సన్నిధిలో దేవునికి విరుద్ధంగా తోడి సోదరి సోదరులకు విరుద్ధంగా నీవు నీకు విరుద్ధంగా చేసిన సకల పాపములను ఒప్పుకుంటూ ఒక ఉత్తమ మనస్తవ ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తవపడుచున్నాను స్వామి మహా దుఃఖపడుచున్నాను స్వామి మహా ఉత్తమనస్తవపడుచున్నాను స్వామి ఇక మీదట ఒక్కనాటికిని ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి ఆమేన్ సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి కల్వరి పరిశుద్ధ రక్తముతో నీ తల నుండి అది కాళ్ళ వరకు నీ శరీర మనస్సు ఆత్మలను కడిగి మన సకల పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక చెప్పండి ఆ తర్వాత తండ్రి దేవా మాపై దయ చూపండి యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి పరిశుద్ధాత్మదేవా మాపై దయ చూపండి ప్రేమన సహోదరి సహోదరులారా నేనిప్పుడు ఆంతర్య గాయాలను గురించి ఈ దివస ప్రసాదములు వేయించేస్తున్న యేసుక్రీస్తు మీకు స్వస్థతను ప్రసాదించమని ఆ దేవుని యొక్క ప్రసన్నత మీకు అనుగ్రహించమని ప్రార్థన చేయబోతున్నా మీరు నిజంగా ఆ స్వస్థతను ఆత్మలో మీరు క్లెయిమ్ చేసుకోండి విశ్వాసముతో ఈ ప్రార్థన మీరు పాల్గొనండి ఆ యేసుక్రీస్తు నీ ఇంటికి తన ఆత్మ ప్రసన్నతను అనుగ్రహించి ఆంతరికమైనటువంటి సకల విధములైనటువంటి ఇబ్బందుల నుండి స్వస్థ ప్రసాదించాలని మీరు నాతో కలిసి మీరు రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకొని కళ్ళు మూసుకొని మీరు ప్రభువుని మనస్సారా స్తుతిస్తూ మనస్సారా కోరుకుంటూ మీరు ప్రార్థనలో ఉండండి నిత్య స్తుతికి యోగ్యులైన పరిశుద్ధ దివ్యస ప్రసాదమా ఈ రాత్రి ఆరాధనలో ఎంతో విశ్వాసముతో భక్తితో మీ సన్నిధిలో స్వస్థత కావాలని విడుదల కావాలని ప్రార్థిస్తున్న బిడ్డలని ఒక్కొక్కరిని ప్రభువా మీ బంగార చేతికి సమర్పిస్తున్నాను ఆదాము ఏవ దంపతులను ఏమాత్రం లోటు లేకుండా నీ పోలికలు సృష్టించి పరిపూర్ణత్వము కలిగినటువంటి మానవులుగా సృష్టించినందుకు స్తోత్రం ప్రభువ దేవుడు చేసిన సృష్టిలో ఎటువంటి లోటు లేవు ఎటువంటి పొరపాట్లు లేవు ఎటువంటి కొరత లేకుండా సృష్టించితివి కానీ ప్రభువా ఈరోజు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి మీ బిడ్డలందరి జీవితాలలో లోకం వలన పిశాచు వలన
పాపం వలన వచ్చిన అన్ని విధాలుగా ఆంతరికాయాలను లోటుపాటులను బంధకాలను ప్రభువా ఇదిగో ఈ సప్రసాద ఆరాధనలో మీ సన్నిధిలో మేము సమర్పిస్తూ ఉన్నాం ప్రభు. మానవులు వారి బుద్ధితో జ్ఞానముతో తెలివితేటలతో ఐశ్వర్యములతో లోక సంబంధమైన దేనితో కూడా సాధించలేని పొందలేని ఆంతరిక స్వస్థత ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొంటున్న ఈ బిడ్డలు ఒక్కొక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇక్కడ మేము ధ్యానించిన 20 ఆంతరికాయాల ప్రత్యేకతలు మీ యొక్క పరిశుద్ధమైన పాదాల చెంత ఉంచుతున్నాను ప్రభువా. నీ గాయపడిన పరిశుద్ధ హృదయము నుండి ప్రవహించిన ఆ పరిశుద్ధ రక్తమును జీవజలముతో ఈ తెలుగు ధ్యాన వడకంలో పాల్గొంటున్న ఈ బిడ్డల గుండెను మనస్సును ఆత్మను హృదయమును కడగమని ప్రార్థిస్తూ స్పర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఆ పరిశుద్ధ రక్తము ద్వారా ఈ బిడ్డల ఆంతరికాయాలకి ఈ దివ్య ప్రసాద ఆరాధన ద్వారా స్వస్థత కలుగును గాక. ఆ పరిశుద్ధ జీవ జల ప్రవాహములో ఈ బిడ్డల ఆంతరికాయాలన్నీ కూడా కొట్టుకుని పోవునుగాక. ప్రభువా నీపై మాత్రం ఆధారపడి ఏ మానవులు చేయలేని ఈ ఆంతరిక స్వస్థత నీ పరిశుద్ధమైన ఆత్మయు జీవమైన వాక్య శక్తిలో వాక్ ప్రభావములో వాక్యం వింటూ ఉండగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ తెలుగు ధ్యాన వడకములో ఆ ఆత్మయు జీవన వాక్య శక్తిలో ఆంతరికాయాలు స్వస్థత పరచబడునగాక. ప్రభువైన దేవా నీ పరిశుద్ధమైన నామం అన్ని నామముల కంటే ఘనమైన నామం శ్రేష్టమైన నామం విశ్వాసముతో మేము ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ నామం పేరిట అన్ని సాధ్యమేనని నమ్మతూ ఉన్నాను ప్రభువా. ఈ తెలుగు ధ్యాన వడకం కోసం ఎన్నో రోజులను ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ బిడ్డలు ఉదయం సాయంకాలం ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ఈ బిడ్డలు ఈ రాత్రి ఆరాధనలో పాల్గొంటూ ఉండగా ప్రభువా నీ నామము మేము ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉండగా యేసు అని ఘనమైన నామములో ఈ బిడ్డలకి సకల ఆంతరికాయముల నుండి స్వస్థత కలుగునుగాక. ప్రభువైన దేవా నీ పరిశుద్ధాత్మ అపొస్తలుల మీద అట్నీ జ్వాలగా దిగి వచ్చిన ఆత్మ యేసు క్రీస్తుపై పావురూపం వలె యొర్దా నదిలో దిగి వచ్చిన ఆ ఆత్మ ప్రభువా మేము దాహముతో అడుగుతూ ఉన్నాం. అంతిమ దినములలో అందరిపై నేను ఆత్మను కృమ్మరింతును అని ప్రభు నీవిచ్చిన వాగ్దాన ప్రకారం జ్ఞానస్నానం ద్వారా పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా దివ్య సప్రసాదం ద్వారా పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ ద్వారా భద్రమైన అభ్యాంగం ద్వారా ఈ బిడ్డలు పొందుకున్న ఆత్మ ద్వారా ప్రభువా ఈ రాత్రి మేము ప్రార్థిస్తూ ఉండగా ఆ ఆత్మాగ్ని మరొకసారి ఈ బిడ్డలలో రగులుకుని వచ్చునుగాక. ఆ ఆత్మ అగ్ని జ్వాలలో ఈ బిడ్డలో పనిచేస్తూ ఉన్న సకల ఆంతరికాయముల నుండి అన్ని విధ లోటుపాట్ల నుండి అన్ని విధ బలహీనతల నుండి ఈ రాత్రి ఆ ఆత్మ అగ్ని స్పర్శ ద్వారా ఈ బిడ్డలకి స్వస్థత కలుగునుగాక. ప్రభువా ఈ బిడ్డ జీవితంలో మార్పు కలుగునుగాక, కుటుంబ జీవితంలో మార్పు వచ్చునుగాక, వ్యక్తి జీవితంలో మార్పు వచ్చునుగాక, ఈ బిడ్డలని నామంలో సాక్షిగా నిలబెడునుగాక. సకల దూతలారా పునీతులారా సెయింట్ మైకిల్ గేబ్రియల్ రాఫాయల్ సెయింట్ బెనడిక్ట్ సెయింట్ డామినిక్ సెయింట్ పీటర్ సెయింట్ పాల్ సెయింట్ అగస్టిన్ సెయింట్ అర్నోల్డ్ సెయింట్ ఆంటనీ సెయింట్ అగత్తా సెయింట్ విన్సెంట్ పాల్ సకల దూతలారా సకల పునీతులారా హత సాక్షులారా ఈ బిడ్డల కోసం ప్రార్థించను పెడుకుంటున్నాం. ఈ దివ్య ప్రసారాధనలో ఏ కుటుంబంలో అయితే పాల్గొంటున్నారో ఏ ఇంట్లో అయితే ఈ ఆరాధన జరుగుతూ ఉంటుందో ఆ కుటుంబాలలో ఆ ఇంటికి సకల దూతలు దిగి వచ్చునుగాక, దేవునికి దూతలు దిగి వచ్చునుగాక, సకల అతి దూతలు దిగి వచ్చునుగాక, సకల మోక్ష భాగ్యములు చేరబడినటువంటి విశ్వాసులు దిగి వచ్చునుగాక, దేవునికి పరిశుద్ధమైన ప్రభావం దిగి వచ్చునుగాక, ఆ ప్రభావములో ఆ వారి కుటుంబ జీవిత పరిస్థితి మార్చబడునుగాక. రెండు చేతులబడ్డలారా మీరందరూ పైకి లేపండి, రెండు చేతుల పైకి లేపి సకల దూతలతోనూ పునీతులతోనూ అతి విశ్వాసులతో అందరితో కలిసి పద సాక్షితో కలిసి ఈ దివ్య ప్రసాదం ఏం చేసి ఉన్న తండ్రి కుమార పవిత్ర దేవుని ప్రసన్నతను స్వస్థత పొందుకుంటున్నానని విడుదల పొందుకుంటున్నానని దాహముతో చేతుల పైకి లేపి గట్టిగా మీరు స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా.
నీ కృప ప్రవహించునగాక, నీ స్పర్శన వెలువడునగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరిని స్పర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి. విడుదల ఇచ్చే దేవుడవు నీవేనేసయ్యా, విడుదల మాకు కావాలయ్యా అని మనము ఈ రాత్రి విడుదల కోసం ప్రార్థిస్తున్నాం. ఈ విడుదల ప్రార్థన నీకు సకల విధమైన సైతాను బంధకాల నుండి విడుదల కలిగించు. దేవుడిచ్చే మంచి ఒక అవకాశముగా రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకుని ఈ విడుదల ఆరాధనలో మీరు పాల్గొనండి, క్లెయిమ్ చేయండి. విడుదలరా ఆ ప్రభు నామములు అన్నీ సాధ్యమేనని, ప్రభు వాక్యములు అన్ని సాధ్యమేనని, యేసు రక్తములు అన్ని సాధ్యమేనని, యేసు పరిశుద్ధ ఆత్మ అగ్నిలు అన్ని సాధ్యమేనని క్లెయిమ్ చేసుకుంటూ మనము ఈ పాటను ఒక ప్రార్థనగా మలచి మనము ప్రార్థిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సత్ప్రసాదాలను వేంచేసి ఉన్న యేసుక్రీస్తు ఈ రాత్రి మీకు మీ ఇంటికి రక్షణను, విడుదలను, శాంతి సమాధానమును, స్వస్థతను అనుగ్రహించబోతున్నాడని నమ్మకముతో, చప్పట్లతో, ఉత్సాహముతో, సంతోషముతో ఈ పాట పాడుకుందాం. దేవుడవు నీవేనేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. అందరూ విడుదలనిచ్చే దేవుడవు నీవేనేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. పాపము సంద్రము నుండి, శాపము సంగెల నుండి, పాపము సంద్రము నుండి, శాపము సంగెల నుండి విడుదల మాకు ఇవ్వుమయా, లోక రక్షక యేసయ్యా. విడుదల మాకు ఇవ్వుమయా, లోక రక్షక యేసయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవేనేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవేనేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలరా, మోహపు తలంపు నుండి నాకు విడుదల కావాలయ్యాని ప్రార్థించు. చెడు చూపును నాకు విడుదల కావాలయ్యాని ప్రార్థించు. శారీరక వాంఛని విడుదల కావాలయ్యాని ఆశించు. ఎందుకంటే ఈ అన్ని బంధకాల వలన ఇంటికి, మనస్సుకు, హృదయానికి శాంతి సమాధానం సంతోషం లేకుండా పోతుంది. ఈ రాత్రి అడుగు చప్పట్లతో, ఉత్సాహముతో, విశ్వాసముతో. మోహపు తలపుల నుండి, కోర వ్యాధుల నుండి, మోహపు తలపుల నుండి, కోర వ్యాధుల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట మాటల నుండి, శరీర వాంఛల నుండి, దుష్ట మాటల నుండి విడుదల మాకు ఇవ్వమయా, లోక రక్షక యేసయ్యా. విడుదల మాకు ఇవ్వమయా, లోక రక్షక యేసయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవేనేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవేనేసయ్యా,
విడుదల మాకు నీడు నీవు ఇవ్వుము యేసయ్యా. బిడ్డలారా, చీకటి శక్తుల నుండి చేతపడి మంత్ర శక్తులు దుష్టాతుల ప్రభావము అన్ని విధమైన అంధకార శక్తుల నుండి ఈ దివ్య సత్వసాధములు వేచేస్తున్న యేసయ్య నీకు విడుదల ఇవ్వాలని ఈ రాత్రి కొరకు విశ్వాసముతో భక్తులతో ప్రార్థించు. అన్ని రకాల లోక ఆశలు ఈ రాత్రి నీ నుండి వెళ్ళిపోవాలని కోరుకుంటూ విశ్వాసముతో చక్కటతో పడదాం. చీకటి శక్తుల నుండి, అపవాది తంత్రము నుండి, చీకటి శక్తుల నుండి, అపవాది తంత్రము నుండి, లోక ఆశల నుండి, దుష్ట చూపుల నుండి, లోక ఆశల నుండి, దుష్ట చూపుల నుండి విడుదల మాకు ఇవ్వుమయ్యా. లోక రక్షక యేసయ్యా, విడుదల మాకు ఇవ్వుమయ్యా. లోక రక్షక యేసయ్యా, నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నీడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నీడు నీవు ఇవ్వుము యేసయ్యా. పాపము సంద్రమ నుండి, శాపము సంగెళ్ళ నుండి, పాపము సంద్రమ నుండి, శాపము సంగెళ్ళ నుండి విడుదల మాకు ఇవ్వుమయ్యా. లోక రక్షక యేసయ్యా, విడుదల మాకు ఇవ్వుమయ్యా. లోక రక్షక యేసయ్యా, నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు. అందరూ కలిసి విడుదల, విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నీడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నీడు నీవు ఇవ్వుము యేసయ్యా. అందరూ విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నీడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. అందరూ 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 గట్టిగా చెప్పలతో పాడదామా. యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. సుదిచ్చు సుదిచ్చు దేవుడవు నీవే యేసయ్యా. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Sakala shakti pati mahatapamalaku nilayamaina ve sarveshwara idhi saprasadara adunalu viswasamato palugunna ee bedalamaina ee dala kutumbamaina ee balamaina hastam unchamani prarthisunnamaya. నీ పరిశుద్ధ రక్తమును మెడల ప్రచలకరించి రక్త శక్తిలో సకల బంధకాల నుండి విడుదల కలుగునగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అసమాధానము అశాంతికి కారకుడైన సకల దుష్టాత్మ శక్తుల నుండి ఈ బిడ్డల కుటుంబానికి విడుదల కలుగునగాక. హల్లెలూయా 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 ఇబ్బందుల నుండి, రోగముల నుండి, బాధల నుండి ఈ దేశ ప్రసాద శక్తి బలముతో
దీవెనకి విడుదల కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సహోదరి సహోదరులారా, నిశ్శబ్దంగా రెండు చేతులు మీకుండా మీద పెట్టండి. నీ గుండెలో, నీ హృదయములో, నీ మనస్సులో ఈ దివ్య సప్రసాద ప్రభు యొక్క సాన్నిధ్యం స్థిరంగా ఉండాలని, ఎప్పుడు విడిచి వెళ్ళిపోక నీ యందు ఉండాలని, ఆ ప్రభు నీకు మనస్సుకు హృదయానికి శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించాలని, ఆ ప్రభు కోసం నీ హృదయాన్ని తెరవండి, మనస్సును తెరవండి. ప్రభు పలికిన ధన్యత నీ పొందాలని అని ఆహ్వానించు. మీ ఇంటికి, మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఈ దివ్య ప్రసాద యేసుక్రీస్తు తన ప్రసన్నతతో శాంతిని, సమాధానమును, ఐక్యమును కలిగించాలని, ఆ ప్రభు కోసం మీ ఇంటిని సమర్పించండి. జక్కయ్య యేసయ్యని ఇంటికి ఆహ్వానించాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. యెహోషువ కుటుంబం కుటుంబ సమేతంగా దేవునికి అంకితమయ్యారు. దేవుడు కుటుంబం దీవించాడు. బిడ్డలారా, నీ ఇంటికి, ఇంటి యజమానిగా యేసుక్రీస్తుని ప్రతిష్ఠించు. ఆమె చెప్తం ప్రకారమే నీ ఇంటిని నడిపించు. నిర్ణయం తీసుకో ఈ రాత్రి, నీ ఇంట్లో, నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురాబోతుంది. విశ్వసించు, గట్టిగా ఆయన పాదాలు పట్టుకో, గట్టిగా అతన్ని ఆహ్వానించుకో. అప్పుడే నీకు శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం నువ్వు అనుభవిస్తావు, నీ కుటుంబ సభ్యులు అనుభవిస్తావు, నీ ఇంటి దానికి నిలయముగా మారుతుంది. నిర్ణయం తీసుకుని మనం దివ్య సప్రసాద ఆశీర్వాదం స్వీకరించడానికి సిద్ధపడుతున్నాం. మీరు శిరములు ఉంచి ప్రభు ముందు సాధ్యమైతే సాగిలపడి ప్రభువా బెన్నిఫార్ దేవ సప్రసాదముతో ఆశీర్వదించినప్పుడు ఆ ఆశీర్వాద ముద్ర మా ఇంటిపై వచ్చునగా కాని ప్రార్థించు, నా బిడ్డలపై వచ్చునగా కాని ప్రార్థించు, ఆ ముద్ర మాలో ఎప్పుడు ఉండిపోవునగా కాని ప్రార్థించు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా
పుత్ర పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి శాంతి సమాధానముతో నడిపించునుగాక ఆ